దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము కొలసేయులకు రాసిన పత్రిక 3:1 చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. పత్రికలన్నీ కూడా విశ్వాస జీవితాన్ని సరిచేసుకోవాలని, విశ్వాసి ఈ పత్రికలను చదివి తన జీవితంలో విశ్వాసంలో బలపడాలని, దేవుని నామాన్ని మహిమపరచాలని, తమ వ్యక్తిగత జీవితం ద్వారా అనేక మందికి సువార్తను అందించాలని, రక్షించబడిన వారికి ఒకరికొకరు మేలుకరంగా ఉండాలని ఉద్దేశంతోనే రాయబడినవి, విశ్వాసీ బలం పొందాలనే ఉద్దేశంతోనే రాయబడినవి. చూడండి ప్రియరా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. క్రీస్తుతో కూడా లేపబడిన సంఘానికి వెళ్ళినప్పుడు, నువ్వు సంఘ కార్యక్రమంలో ప్రార్థనలో పాల్గొన్నప్పుడు నీ మాట ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. నువ్వు ఇతరులు నొచ్చుకునేటట్లుగా మాట్లాడకూడదు. ఏదో నిన్ను దేవుడు ఆశీర్వదించాడనే ఉద్దేశంతో, ఆ శారీరక గర్వంతో కానీ, ఆ శారీరక మాటలతో కానీ, ఆ శారీరక ఉత్తేజంతో కానీ నువ్వు ఇతరుల్ని కించపరిచేటట్లుగా మాట్లాడకూడదు. నువ్వు పైనున్న వాటిని వెతకమంటే పైపైన నడుచుకుని వెళ్ళమని కాదు. ఏ పరిశుద్ధమైన దాన్ని దేవుని వైపు చూసి నీలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుని బ్రతకాలని. కొంతమంది సంఘాలకు వస్తారు, సంఘాల్లో పాటలు పాడేదాన్ని నేర్చుకోరు, వాక్యం చదివే విషయంలో నేర్చుకోరు, వాక్యం లోబడే విషయంలో నేర్చుకోరు. ఆరాధన జరుగుతుంటే కనీసం దేవుని ఘనపరిచి చప్పట్లు కొట్టమన్నప్పుడు చప్పట్లు కొట్టరు, నోరు మౌనంగా ఉంటారు. ఏమాత్రమైనా కానీ కనీసం ఆరాధనలో పూర్ణంగా పాల్గొని దేవుని మహిమపరిచే ఉద్దేశం ఏ వాళ్ళకి ఉండదు. మౌనంగా ఉంటారంతే చాలామంది. ఇది కాదు, పైనున్న వారిని యేసుక్రీస్తును రక్షించబడ్డావు కనుక రక్షించబడిన జీవితం నీలో ఉండాలి. క్రీస్తు నీలో జీవించాలి. నీ శరీరము జీవితం క్రీస్తుకు ఆలయమై ఉండాలని దేవుని పక్షంగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియరా, ఆలోచించండి, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారు. బాప్తిస్మ తీసుకున్న మనము క్రీస్తులో కూడా లేపబడ్డాం కనుక మనం యేసుక్రీస్తు స్వరూపమును ధరించాలి. వాక్యానికి వచ్చినప్పుడు, దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది, వాక్యం మాట్లాడేటప్పుడు మనలో ఉన్న లోపాలను మనం ఎలా సరిచేసుకోవాలి, వాక్యానికి మనం లోబడాలి, మన జీవితాన్ని మనం బాగు చేసుకోవాలి, విశ్వాసానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి, విశ్వాస సంబంధమైనటువంటి విషయాల్లో మనం బలపరుచుకుని యేసుక్రీస్తులో మనం ఇంకా బలపడాలి, విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలనే ఉద్దేశంతో మనం ఉండాలి. కానీ పైనున్న వాటిని వెతకమంటే శరీర సంబంధమైన వాటిని ఎదుగుతూ మనం కూర్చోకూడదని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తాను. ప్రియరా, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అనగా యేసుక్రీస్తులో బాప్తిసం పొంది నీళ్లలో ముంచబడినప్పుడు, పాతవి గతించను అని పైకి వచ్చినప్పుడు, క్రొత్త వాయుని అనే ఉద్దేశంతోనూ పైనున్న వాటిని వెతకాలి. విశ్వాస జీవితము అనుక్షణము అనుదినము మనల్ని మనం బాగు చేసుకుంటూ, మనల్ని మనం క్రమపరుచుకుంటూ క్రీస్తు స్వారీప్యునికి మార్చబడాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం చూసిన వారు ఎవరైనాను వీరు క్రైస్తవులు అనేటటువంటి ఉద్దేశం కలగాలి. మన మాట కానీ, విధానము కానీ, మన యొక్క ప్రవర్తన కానీ యేసుక్రీస్తును ఘనపరిచేది, యేసుక్రీస్తును ప్రస్ఫుటంగా కనిపరిచేదనగా క్రైస్తవులకు సంబంధించిన క్రైస్తవ భవిష్యత్తు అనగా క్రైస్తవుకు సంబంధించినటువంటి బిహేవియర్ మనలో, అనగా ప్రవర్తన మనలో ఉండాలని దేవుని పక్షంగా విజ్ఞాపనిస్తూ, ప్రేరా పైపైన వాటిని వెతకమంటే పైన శరీర సంబంధమైన వాటిని వెతకటం కాదు, ఆత్మ సంబంధంగా మనం బలం పొందాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకని. అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వమున కూర్చున్నాడు, పైన వాటిని మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడని దేవుని వాక్యం. భూ సంబంధమైనతో శరీర సంబంధమైనతో మృతమైపోయేది, శరీర సంబంధమైనతో కూడా పరిగమలింది కనుక మనం ఆత్మ సంబంధమైన వాటి మీద మనం ఎదగాలని. మనతో ఎలా ఎలాగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాసబడినదని వాక్యం. మనం మృతి పొందితరంటే శరీరానుసారంగా మనం ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పాతిపెట్టి ఆత్మానుసారంగా జీవించాం కనుక, మనము జీవము క్రీస్తు కూడా దేవుని ఎందు దాసబడినది కనుక, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రభా ప్రియరా, ఈ వాక్యం నిజం. ఎవరైనా ఈ దినమున మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారి పైనున్న వాటిని, పరిశుద్ధమైన వాటిని, దేవుని సంబంధమైన వాటిని వెతుకుతూ దేవునిలో బలం పొందాం. అటు దేవుడు దయచేయుగాక. ఆమేన్.